వైష్ణవి చైతన్య సోషల్ మీడియాని ఎక్కువగా ఫాలో అయ్యేవారికి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు బేబీ సినిమాలో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించింది యూట్యూబ్ యాక్టర్స్ నుంచి హీరోయిన్గా తన సత్తా చాటుకొని ఎంతోమంది హీరోయిన్స్ అవ్వాలనుకునే తెలుగు అమ్మాయిలను ఇన్స్పైర్ చేసింది వైష్ణవి చైతన్య ఫస్ట్లో వైష్ణవి రీల్స్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ చేసేది ఆ తర్వాత సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది ముఖ్యంగా అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ సిస్టర్గా నటించింది అలాగే నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమాలో కూడా చేసింది వైష్ణవి ఇక బేబీ సినిమాతో హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చుకుంది ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమా సంచలన విజయం సాధించింది యూత్ని ఈ సినిమా బాగా ఆకట్టుకుంది బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య తన నటనతో ఆకట్టుకుంటుంది ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలు నటించి మెప్పించింది వైష్ణవి ఇటీవలే ఆశిష్ హీరోగా నటించిన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ హరర్ నేపథ్యంలో తెరకెక్కింది ఇక ఈ సినిమా మాత్రం పర్లేదు అనిపించుకుంది అయితే త్వరలోనే వైష్ణవి గుడ్ న్యూస్ చెప్పనుందని అన్నాడు హీరో ఆశిష్ దీంతో వైష్ణవి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందా అని కొందరు కామెంట్ చేస్తుండగా మరికొందరేమో కెరీర్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వైష్ణవి అప్పుడే పెళ్లి చేసుకోదని ఏదైనా ఒక పెద్ద హీరో సినిమాలో ఛాన్స్ వచ్చిందేమో అని కామెంట్ చేస్తున్నారు మరి వైష్ణవ్ చెప్పే గుడ్ న్యూస్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే